హలో అండి, వెల్కమ్ టు సాయి ప్రణయ ఛానల్. ఇయర్ అయితే ఫస్ట్ టైం నేను వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే తలకాయ కూర. నేను ఒక చిన్న తలకాయ, మీడియం సైజ్ తలకాయ తీసుకున్నానండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. తలకాయ కూరకి కావాల్సినవి కొన్ని ధనియాలు, ఒక నాలుగు ఇంచీ, రెండు ఇలాచీలు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క. ఇవి మనం రోస్ట్ చేసుకుందాం. చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాము. దీంట్లోకి మూడు వెల్లుల్లి వేసేద్దాము. కుక్కర్ పెట్టేసానండి. ఇప్పుడు ఆయిల్ పోసేసాను. ఇది సాజీర వేసేద్దాము. సాజీర, అలాగే రెండు పచ్చిమిర్చి, అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం వెయిట్ చేసుకుంటాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు టూ మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆల్రెడీ టమాటోస్ దీంట్లో వేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసేసుకుందాం. అలాగే హాఫ్ టీస్పూన్ పసుపు వేసేసుకుందాం. అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకుందామండి. టూ టేబుల్ స్పూన్స్ చాలండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసేసాం. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. దీంట్లోకి వాష్ చేసి పెట్టుకుని మనము తలకాయ కూర కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. వేసేస్తున్నానండి తలకాయ కూర. ఇప్పుడు ఈ టెక్స్చర్ అంతా ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మనం ఒక 5 to 6 పీసెస్ పెట్టేద్దాం. ఫస్ట్ బిజర్ వచ్చిందండి. ఇప్పుడు ఇంకా ఒక 5 వచ్చినాక మనం పెట్టేసుకుందాం. మనం ఉడికించుకుందామండి. ఎలా అయిందో చూసారు కదండి, ఎలా ఉడికిపోయిందో మొత్తం తలకాయ కూర. మసాలాస్ యాడ్ చేసేసానండి. మనం గ్రైండ్ మిక్స్ చేసి పెట్టుకున్న గ్రైండర్లో ధనియాల పౌడరు, ఇంకా లో రెండు లవంగాలు, ఇలాచి, అలాగే వెల్లుల్లి, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశానండి. అది వీడియోలో మిస్ అయిందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.